హలో టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్కి సంబంధించి ఏమైనా తప్పులు మిస్టేక్స్ అయినట్టయితే సరి చేసుకోవాలో, ఏ విధంగా సరి చేసుకోవాలో దీంట్లో తెలుసుకుందాం. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనకు ఎనేబుల్ అయితే అవ్వడం లేదు. ఇప్పుడు ఈ యొక్క 2-3 రోజుల నుంచి అయితే ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క డీటెయిల్స్ అంటే మనకి ఓన్లీ నేము, డేట్ ఆఫ్ బర్త్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇప్పుడు స్కూల్ లాగిన్లో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైల్ అయితే ఇప్పుడైతే యాక్టివేట్లో లేవు. అంటే ఓన్లీ జనరల్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనం ఎడిట్ అయితే చేసుకోగలుగుతున్నాం. ఓకే, మనం యూడైస్ ప్లస్లోకి లాగిన్ అయిన తర్వాత 2024-25 ట్యాబ్ని నొక్కి స్కూల్ లాగిన్లోకి అయితే ఎంట్రీ కావాలి. ఎంటర్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్లో చూపిస్తుంది పైన నోట్ అని, యూజర్స్ కెన్ సేవ్ ద జనరల్ ప్రొఫైల్ ఫామ్ ఈపీ అండ్ ఎఫ్పి విల్ బీ యాక్టివేటెడ్ షార్ట్లీ. మనకు అంతకుముందు అయితే జీపీ, ఈపీ, ఎఫ్పి మూడు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ జనరల్ ప్రొఫైల్ మాత్రమే ఉంది. ఆ యొక్క జనరల్ ప్రొఫైల్ ఇప్పుడు ఎటువంటివి మనకి యాక్టివేట్లో ఉన్నవి, ఏవేవి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి మనకు బాయ్స్, గర్ల్స్ ఇక్కడ చివరి యాక్షన్ అని చూపిస్తుంది. వ్యూ మేనేజ్ దగ్గర దీనిపైన క్లిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రస్తుతం అయితే 2వ తరగతికి సంబంధించిన విద్యార్థుల డీటెయిల్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎంట్రీ స్టేటస్లో ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది, కొన్ని నాట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. అంటే నాట్ స్టార్టెడ్ చూపించినవంటే మనకి జీపీ, ఈపీ, ఎఫ్పీ ఇవేవి కూడా మనం స్టార్ట్ చేయలేదు అన్నట్టు. ఇన్ ప్రోగ్రెస్ అంటే మనకి ఇక్కడ జీపీ ఒకటి కంప్లీట్ అయింది, ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఈపీ అండ్ ఎఫ్పీ అనేది మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఒకటి జీపీ కంప్లీట్ చేసిన ఒకటి ఇన్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాట్ స్టార్టెడ్ ఉన్న విద్యార్థులవి నేను జీపీ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జెండర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ కోడ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ మదర్ నేము, ఫాదర్ నేము, అదేవిధంగా గార్డియన్ నేమ్ వచ్చేసి కూడా ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ చేంజ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఒకవేళ తప్పైనట్టుంటే ఇక్కడ డి వాంట్ చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్ దగ్గర మీరు టిక్ మార్క్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అయితే వెళ్ళిపోతుంది, మీరు కొత్త నెంబర్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మీరు అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, కాంటాక్ట్ ఆఫ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు వీలైతే ఇవన్నీ అయితే ఇవ్వవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ దగ్గర మనకైతే వస్తూ అడుగుతున్నారు. ఇక్కడ మదర్ టంగ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ అండ్ సోషల్ కేటగిరీ, ఇక్కడ మీరు క్యాస్ట్ అయితే ఇవ్వవచ్చు. నెక్స్ట్ మైనారిటీ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా బీపీఎల్ బెనిఫిషరీ బిలో పావర్టీ లైన్కి సంబంధించి అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ను ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఆర్ ఇచ్చినట్టుంటే ఇక్కడ అంత్యోదయ అన్న యోజనకు సంబంధించి ఎస్ఆర్ను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అదేవిధంగా సిడబ్ల్యూషన్, అంటే ఒకవేళ చిల్డ్రన్ స్పెషల్ విత్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అయినట్టుంటే మనకి ఇక్కడ ఎస్ఎన్ ఇచ్చేసి దానికి సంబంధించి మనం కింద ఇంపైర్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ నేషనల్, అదేవిధంగా స్టూడెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అంతకుముందు సంవత్సరంలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అయినట్టయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఇంతకుముందు ఏదైతే లేకుండే ఇప్పుడు అయితే మనకు కొత్తగా అడగడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుని బ్లడ్ గ్రూప్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే నీకు రిజల్ట్ తర్వాత అప్డేట్ చేస్తామని కూడా ఇచ్చి మనమైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు జనరల్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్. ఓన్లీ ఇప్పుడు జనరల్ ప్రొఫైల్ మాత్రమే యాక్టివేట్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, అదేవిధంగా ఫెసిలిటీ ప్రొఫైల్ అయితే మనకు తర్వాత అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క తర్వాత అప్డేట్ ఇచ్చిన తర్వాత నేను డీటెయిల్డ్గా అయితే వీడియో చేసి వివరించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ప్రతి ఒక్క విద్యార్థి మీరు జనరల్ ప్రొఫైల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి జనరల్ ప్రొఫైల్లో మనం విద్యార్థుల డీటెయిల్స్ ఎడిట్ చేసేటప్పుడు మనకు స్టూడెంట్ నేమ్స్ అయితే ఓన్లీ 2వ తరగతి విద్యార్థులకి మాత్రమే ఎడిట్ అవ్వడం జరుగుతుంది. మిగతావన్నీ మనకి అందరివి చేసుకోవచ్చు, కాకపోతే ఓన్లీ నేమ్స్కి సంబంధించి ఇక్కడ 2వ తరగతి విద్యార్థులకి మాత్రమే ఎడిట్ అవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ 3వ తరగతి విద్యార్థి అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎడిట్ అయితే లేదు, మనకు ఫ్రీజ్ అయితే ఇక్కడ ఆప్షన్ మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఓన్లీ 2nd క్లాస్ మాత్రమే మనకి పేరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.